ओम नमः शिवाय शंभो शंकर हर ब्रह्मदेव येकोलवाड़ या लक्ष्मी नरसिंह स्वामी नी पाद साक्षिग इपड़ वृषभ राशि वारी चुदा दम्म चलिकम्म वृषभ राशि वारी फिब्रवरी ఒకటి నుంచి 29 తారీఖు వరకు ఎలా ఉంది జై శ్రీరామ్ రాముడు వచ్చాడండి వృషభ రాశి వారికి చూడండి ఖర్చు ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ ఉందండి 2 రూపాయలు సంపాదించుతే 8 రూపాయల ఖర్చు ఉందండి కానీ అదృష్టం రేఖాటంలో గాని బలం రేఖాటంలో గాని బాగుంటుంది కానీ ఒకరికి మీరు టోపి ఇద్దామని చూస్తారు గాని ఉల్టా టోపి మీకే పడతదండి కానీ మీకు నలుపు వస్త్రం పడురాదు కానీ తొడిగిన బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఏకండి మీ అదృష్టం రేఖాటంలో గాని బాగుంది మీరు ఒక జాబ్ గురించి కూడా ఆలోచన ఉందండి అది అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది గానీ తప్పకుండా అవుతుందండి ఆ భగవంతుడి ఇచ్చిన అన్నం బట్ట మీకు మంచిగుంది కానీ శేష పనుల్లా గాని మీకు మంచిగుంది తొడపుట్టిన వల్ల తోటి సుఖపడే జీవితం లేదండి కానీ మీ అదృష్టం రేఖ బాగుంటుంది పెద్దలకి గౌరవించే యోగం ఉంది మీ పేరు మీద మీ అనుకున్న పనుల్లా గాని బాగుంటుంది మీరు ఒకరి గురించి మీరు ఆలోచిస్తారు గాని మీ గురించి ఎవరు ఆలోచిస్తాడండి ఆ భగవంతుడు మీకు కాపాడతాడు అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది ఏ పని చేసినా గాని మంచిగుంది మీ పేరు మీద కొత్త పనులు గాని కొత్త వ్యవహారాలు గాని జాబ్లో గాని ఉద్యోగంలో గాని మంచి గడియలు ఉన్నాయండి మీ కోరిక లెక్క శేష పనుల్లా గాని మంచిగుంది ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేఖాటంలో గాని కొత్త జాబ్ గాని ఉద్యోగం గాని మీరు చేయాలనుకున్న పనుల్లో గాని బాగా ఉంటుంది ఆ అదృష్టం రేఖాటం ఇంకా మీరు సమ్మక సారక గాని ఆ కొమరేలి మల్లన్న స్వామి గాని మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళి రండి అదృష్టం వృషభ రాశి వారికి బాగుంటుంది ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మంచిగా ఉండండి మీ అదృష్టం రేఖ బాగుందండి జై శ్రీరామ్.